उपयोग चट व्यतिरेक कार्यकला తమ దృష్టికి వచ్చిందన్నారు దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు తమ సంఘం ఎప్పుడూ వాణిజ్యం ఇతర ప్రభుత్వ శాఖలకు వారధిగానే ఉంటుందన్నారు అక్రమ వ్యాపారాలు చేసే ఏ వర్గాల వారిని తాము ప్రోత్సహించేది లేదన్నారు చట్ట పరిధిలో వ్యాపారాలు చేసే వారికి హక్కుల పరిరక్షణకు మాత్రమే తాము కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా ఎస్ఆర్టీవీ తెలియజేశారు పుగనూరు మండలాలలో అర్హత కలిగిన పట్టభద్రులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను 5వ తేదీ లోపల ఓటర్గా నమోదు చేసుకోవాలని పుగనూరు తహసీల్దార్ మునిరాజు ఎస్ఆర్టీవీ తెలియజేశారు ఓటర్ నమోదు కావడానికి సంబంధిత అప్లికేషన్ ఫారాన్ని నింపి తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని తెలియజేశారు అర్హులైన వారందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎంఈఓ జనార్దన్ ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు ఎలిజిబిలిటీ ఉన్న అందరూ టీచర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన టీచర్లు మరియు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న అందరూ గ్రాడ్యుయేట్స్ వారి పేరు ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడానికి గాను నవంబర్ 5వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి కల్పించినారు కాబట్టి 5వ తేదీ లోపల అంటే 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా టీచర్స్ కాన్ఫరెన్స్లో కానీ గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్లో కానీ వారి పేరు నమోదు చేసుకోవడానికి క్లైము మన మండల ఎంపీడీఓ గారు ఎంఈఓ గారి దగ్గర ఇవ్వవచ్చును ఇక్కడ సగం మండలపల్లి ఇక్కడ మన మండల ఆఫీస్లో కూడా అంటే ఒకసారి తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చును ఈ ప్రక్రియ 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపలనే పూర్తి కావాలా ఒకవేళ 5 గంటల తర్వాత తీసుకుని వస్తే కనుక స్వీకరించబడవు బల్క్గా అంటే ఎక్కువ సంఖ్యలో తీసుకొని వచ్చి క్లైమ్లు ఇచ్చినా కూడా తీసుకోబడదు ఒక్కొక్క క్లైము ఇండివిజువల్గా తీసుకొని వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఈరోజు మన మండలంలోని ఎంపీడీఓ ఎంఈఓ హెడ్మాస్టర్లు అడ్మినిస్ట్రేటర్లు అందరినీ కూడా టీచర్స్ అసోసియేషన్ లీడర్సు అందరినీ కూడా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆఫీస్లో
अंदर की विषय तेपड़ी ईद तपक अर्हत प्रतिवरू एमएलसी एलक्षन संबंधी टीचर्स कांस्टिट्युएंसी मरियु ग्राड्युएट्स कांस्टिट्युएंसी एलिजिबिलिटी वो तपक वार क्लेम टीचर्स कांस्टिट्युएंसी 19 ग्राड्युएट्स कांस्टिट्युएंसी 18 तपक क्लेम इव्वालनिकुंटुन्नामु ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాకు కూడా తొందరగా క్లైమ్స్ ఇచ్చే దానిలో మేము సిస్టమ్ అప్లోడ్ చేయడానికి కూడా వీలు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఆన్లైన్లో కూడా వారి క్లైమ్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ విషయంగా అందరూ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే క్రితం జారీలో ఉన్న ఓటర్ లిస్టు రద్దు కాబడింది అన్నమాట. ఇప్పుడు ఎవరు కూడా ఓటర్ గా నమోదు కాలేదు దాంట్లో. ఎందుకంటే క్రితం ఉన్న ఓటర్ లిస్ట్ రద్దు కాబడింది. ఇప్పుడు మనము కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటర్ గా. కాబట్టి ప్రతివారు కూడా కొత్తగానే క్లెయిమ్ ఇవ్వాలి. కానీ ఇంత క్రితం మన పేరు ఉంది లేని మాత్రము ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకూడదని కోరుతా ఉన్నాం. రూరల్ మండలంలోని సిగిరిగుంట పంచాయతీలో మార్లపల్లి గ్రామంలో స్థానిక ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినుడు జాతీయ సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రమ్మ మరియు ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమం మరియు సమన్వయకర్త శరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలలో 41 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛందంగా గ్రామాలలో మొక్కలు నాటడం, వీధులను మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం, గుడి బడి ఆవరణాలను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రాణాంతక వ్యాధులైన ఎయిడ్స్, డెంగ్యూ వలన కలిగే అనర్థాలను వివరించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలపడమే కాకుండా అక్కడ ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు, గ్రామ పెద్దలు, సర్పంచ్ మరియు ప్రజలు పాల్గొన్నారు. మనిషి పుట్టుక సాధారణం, కానీ మరణం తర్వాత చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండాలంట. అర్థమైతే కొటేషను మనిషి మనపైన మనము ఆధారపడి స్వతంత్రంగా బ్రతకాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనము జీవితంలో పైకి ఎదగడానికి, తద్వారా ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. తిరిగి కళాశాలకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓకే మేడం. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా మార్లపల్లి గ్రామాన్ని మా కళాశాల తరఫున దత్తత తీసుకోవడం జరిగింది. మా పిల్లలు 41 మంది విద్యార్థులు, మొదటి సంవత్సరం అయితే ఏమి, రెండవ సంవత్సరం విద్యార్థులు 41 మంది విద్యార్థులు ప్రత్యేక శిబిరంలో పాల్గొంటారు. ప్రతిరోజు కూడా నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి గ్రామాలలో ప్రజలలో, గ్రామ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మా కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ముందుకొచ్చారు. ముందుగా ఇక్కడ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రధాన అధ్యాపకురాలైనటువంటి నిర్మలా మేడం కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు మాకు. తర్వాత మా పిల్లలు కూడా దేవైకి ప్రోగ్రాంలో రకరకాలైనటువంటి వ్యాధుల గురించి, విద్య గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, స్వచ్ఛ భారత్ గురించి, వీటన్నిటి గురించి ప్రజలలో చైతన్యం కల్పిస్తారు. దాని ద్వారా విద్యార్థుల్లో కూడా సంఘీభావం ఏర్పడి భవిష్యత్తులో వాళ్ళు వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి ఇదొక ఆధారంగా మేము భావిస్తున్నాము. కాబట్టి
మా విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమంలో ఈ బూత్ ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి సభాముఖంగా కోరుతున్నాము. ప్రజలు కావడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో దేవాలయ కమిషనర్ వై వెంకట్ అనురాధ శ్రీ బొయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధి పనులను గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు. సమస్యలు కట్టచ్చు సమట్లా సరే కుదిస్తా ృతోహంయ్యాంకమాసే శుక్లపక్షే దక్షిణాయనే శరద్రుతోహం అనూర్హదా నక్షత్రస్యాం అస్యాహం మందవాసర సుక్తాయాం సునక్షత్ర సుయోగ శుక్రణ ఏవం విశేష విదిస్తాయాం శృతితోహం శ్రీ భగవతీం సాయం సంధ్యాంగహస్య శ్రీ వైకుంఠ గంగ దేవతాః మాలికాం పూజాం చ కరిష్య సజమానస్య గోత్రాణాం వెలిసెట్టు రుద్రపోస్యాం విజయ కుమార్ నామ్యహం వెంకట అనురాధ నామ్యహం అస్య కుమారస్యహం గౌరీ శంకర సురీంద్ర నామ సిద్ధి నామ్యహం గౌరీ సిద్ధి సుధీంద్ర నామధేయస్యాహం సగుటం భానాం క్షేమ స్థైర్య ధైర్య అవయ ఆయురారోగ్య స్వయం శ్రీ భగవతి పూజాం చ కరిష్యేమ్. ఓం హ్రీంకారాసన గర్పితా నలసికాం సౌమ్యాం విప్రతి సౌమన్నాం భరధారిణీం వరసుతాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశ మంకుశధరాం భావం కాంతాయ భావం కామ సంహారకాన్ని భావం యోగనిష్టాయ భావం
चोलं भुजंडीं शिरः शंखं सन्दधतीं करैस्त्रिणैनां सर्वांगभूषावृतां नीलाश्मद्युतिमास्य वाददशकां सेवे महाकालिकां यामस्तो स्मरिते हरो कमलजोहन्तुं मदुङ्गैडभौ ॐ अक्षस्रक्बलशङ्करे शुकले सम्पत्वन्दनशकुण्डिका दण्डं शक्तिमसिञ्च जर्मजलजङ्घण्टां सुराभां घण्टाशूलहलानि शङ्खवसले च क्रन्दनः सायकौ हस्ताब्जैर्दधतीं घनान्तविलसच्छीतां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतामाधारभूतां महा पूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्दिनी Thank you.
भक्तिह धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। स्वरूपिणी दुर्गा चंडिका परमेश्वरी देवता सहिता श्री मम देवता श्री भोजकुंड गंगम्म देवता प्रसाद फल सिद्धिरस्तु। भोजकुंड गंगम्म देवता अनुग्रहेण दीर्घ सौमंगल्याभिवृद्धिरस्तु। आशुचंद्रार्क वंशाभिवृद्धिरस्तु। आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु। ఎగుడు దిగుడుగా ఉంది. మొదట కొంత బీటీ రోడ్డు ఉంది కానీ అది 9 లక్షలు తీసుకున్నారు. దానికి అప్రూవల్ ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను ఈ రోజు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే 9 లక్షలు మెయింటెనెన్స్కే సరిపోతుంది. నేను కొద్దిగా ఇవ్వాలి, ఇస్తే రోడ్ కొద్దిగా వైడన్ చేయాలి, ఇంకా బాగా చేయొచ్చు బీటీ అదిను. సో దానికి ఒకసారి రివైజ్డ్ ఎస్టిమేట్ మీరు ముందు పని మొదలు పెట్టుకోండి, టెండర్లు పెట్టి. కాకపోతే రోడ్ వైడనింగ్ కూడా కొంత ఆలోచించాలి, కొంచెం దానికి ఎస్కలేషన్ ఎన్హాన్స్మెంట్ చేయాలి ఎస్టిమేట్స్. తర్వాత కొంత సిమెంట్ రోడ్డు ఉంది, ఆ సిమెంట్ రోడ్డుకి ఒక 10 లాక్స్ ఇచ్చాము. అది సైట్స్కేమో చాలా లోతుగా ఉంది, ఆ పోర్షన్ని కొద్దిగా ఇంప్రూవ్ చెయ్యాలి, దానికోసమని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఆ పక్కన ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది, ఆ పార్కింగ్ ప్లేస్ని ఈవో గారు అభివృద్ధి చేస్తామంటున్నారు. దానికి కూడా ఏదైనా మీకు అవసరమైతే తప్పకుండా ఎస్టిమేట్స్ తయారు చేయించండి, విల్ గివ్ యూ ద శాంక్షన్ ఫర్ లెవెలింగ్. నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుండి పై వరకు అంతా సిమెంట్ రోడ్ చేయాలి, దానికి 49 లాక్స్ ఇవ్వడం జరిగింది. సో అది మీకు చాలా ఉపయోగం అవుతుంది, ఎందుకంటే పై వరకు భక్తులు ఈ నడకదారిలో వచ్చినా ఎట్లా వచ్చినా సదుపాయంగా ఉంటుంది. లోపల గుడికి నాకు సంబంధించి ఒక మెట్లు దగ్గర కొద్దిగా రఫ్ గ్రానైట్ వేస్తే ఒకటి రెండు చోట్ల నీరు నిల్వ ఉండడం అనేది ఉండదు, లేకపోతే మాకుడు పడుతున్నాయి కొన్ని చోట్ల. అదొకటి ఇంప్రూవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. మిగతా అంతా చాలా బాగుంది గుడి లోపల. అప్రోచ్ మాత్రము కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికని ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా 2-3 వర్కులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే మొన్న చైర్మన్ గారు వారు కూడా అడిగినప్పుడు వచ్చినప్పుడు రాజగోపురం వైపు నుంచి నడకదారిలో అట్లా వచ్చినప్పుడు భక్తులు ఎండలో వస్తున్నారు అని చెప్పడం జరిగింది. ముందు ఈ 3 పనులు చేసుకొని రండి, తర్వాత తప్పకుండా ఇద్దామని చెప్పినాను. సో దానికి ఏంటంటే ఈరోజు మొబైల్ షేడ్స్ అని వస్తున్నాయి మీకు, దాంట్లో చక్రాల్లాగా ఉంటాయి, అవి ఎక్కడ కావస్తే అక్కడికి మనము తీసుకొని పోయి క్యూ లైన్లు ఏర్పరచుకోవచ్చు.
అట్లా చేయొచ్చు పైన షెడ్ కూడా వేసుకోవచ్చు సో దానికి ఎట్లా బాగుంటుంది అనేది ఈ పనులు అయిన తర్వాత పరిశీలించి దానికి ఎస్టిమేట్స్ తయారు చేసుకుని వస్తే తప్పకుండా శాంక్షన్ చేస్తాము అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏమంటే షాప్స్ ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న పాకల్లో వేసి అటు ఇటు ఉన్నాయి ఎగుడు దిగుడు ఈస్థెటిక్ సెన్స్ అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని మనము అట్లా ఏదో తయారు చేసుకొని పెట్టేసే బదులు ఇయర్ మార్కెట్ ప్లేసెస్లో ఫిక్స్డ్ స్ట్రక్చర్స్ చక్కగా కట్టుకొని వాటిని మనం లీజ్కి ఇచ్చి చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది నాకు ముందు రోడ్డు ఫామ్ అయిపోతే మనకి తెలుస్తుంది ఎక్కడ వెడల్పుగా ఉందో రోడ్డు అక్కడ కొంచెం సన్నపాటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది ఈవో గారికి నేను చెప్పడం జరిగింది మరలా సిమెంట్ రోడ్డు అయిపోయిన తర్వాత మరలా వస్తాను వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ పెట్టుకోవచ్చు అది అనేది ఆలోచించుకోవచ్చు ఈ లోపల మీరు కూడా చైర్మన్ గారు ఈవో గారు ఇద్దరు మాట్లాడుకుని ఎక్కడ కొన్ని ప్లేసెస్ షార్ట్ లిస్ట్ చేస్తే బాగుంటుంది సిమెంట్ రోడ్డు కదండి దీనికి కొండ మీద తార్ రోడ్డు ఎట్లా వేస్తారు చెప్పండి మీరు అందుకనే అది వేరు ఆ స్టోన్ వేరు అది మట్టి కూడా ఉంది దానికి ఇక్కడ మొత్తం టోటల్ రాక్ ఇది సో యూ ప్లీజ్ అండర్స్టాండ్ ద జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద టెంపుల్ నెక్స్ట్ టైం అంటే వాట్ ఐ ఫీల్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆచారాల ప్రకారము కింద నమోని వండుకునే షెడ్స్ ఉన్నాయి చాలా అవి ప్రైవేట్గా చాలామంది బతుకు జీవనాధారానికి ఆధారం అవుతున్నాయి అమ్మవారు అందరికీ కూడా ఆ రకంగా ఆసరా కల్పిస్తున్నది దానికి చాలా సంతోషం కాకపోతే కిందన ఏమవుతున్నదంటే దేవస్థానానికి సంబంధించి కొద్దిగా జాగా ఇంకా వీళ్ళకి కొంచెం లేదు సరిపడ జాగా లేదు దానికోసం ఈవో గారి దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలి అనేది చెప్పడం జరిగింది అందుకని ఈవో గారికి నేను ఏం చెప్తున్నానంటే ముందు ఆయన భూమి సంపాదించుకోవాలి ఈ స్ట్రక్చర్స్ ఈ రోడ్డు ఈ మూడు అయిపోయిన తర్వాత కనీసము కిందన కొంత ఆలయానికి పైకి వచ్చే వరకు జాగాని కొనుక్కోవాలి ల్యాండ్ కొనుక్కోవాలి ఎంత కొనుక్కోవాలి ల్యాండ్ అనేది మీరందరూ పెద్దవాళ్ళందరూ ఆలోచించుకొని కూర్చొని పెద్ద గ్రామస్తులతో మాట్లాడుకొని దానికి ఏదో ల్యాండ్ ఎక్విజిషన్లు ఏవో ఇలాంటివి కాకుండా నెగోసియేషన్స్ అందరూ భక్తులే ఇక్కడ వారితో మాట్లాడి వారికి కూడా ఇబ్బంది లేకుండా ఇద్దరికి పరస్పరము ఆమోదయోగ్యంగా ఒక రేటును ఫిక్స్ చేసుకొని కొంత భూమిని సేకరిస్తే అమ్మవారికి కొంచెం ఇంకా వైభవంగా ఇక్కడ అన్ని తిరుణాలు అన్ని చేసుకోవచ్చు అది నా ఆలోచన మరి ప్రజలందరూ ఎట్లా ఉన్నారు ప్రజలు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈవో ఆఫీస్ ఎదురుగా ఉండే దాంట్లోనే అందరూ ఉన్నారు అది ఫారెస్ట్ ల్యాండ్ అయితే వాళ్ళు ఒప్పుకోరు కదా సో అక్కడ ఏ రకమైన భూమి ఉందో అదే భూమిని ఆలయం సేకరించడంలో తప్పులేదు అవసరమైతే ఫారెస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడతాము దానికి కూడా డీ నోటిఫికేషన్ అవసరమైతే రిక్వెస్ట్ చేస్తాం మేడం ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు మేడం కానీ పోలీసు బందోబస్తు చాలా తక్కువ ఉంది తర్వాత వచ్చి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది మేడం ఇక్కడ దీనిపైన వచ్చి పోలీసులకి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేశాము అయినా కూడా పట్టించుకోవట్లేదు దీనిపైన వచ్చి దేవాలయ శాఖ మంది ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ అంటే ఒకసారి రోడ్డు ఫామ్ అయిపోతే మీకు ఇంకా దానికి సంబంధించిన కంజెషన్ పోతుంది పైన కాదు మేడం కింద ఎక్కువ కిందన ఒక మాట రోడ్డు ఫామ్ అయితే కంజెషన్ తక్కువ అవుతుంది కొంత రెగ్యులరైజ్ చేయొచ్చు ట్రాఫిక్ అయితే కిందన సంబంధించి పోలీస్ బందోబస్తు అంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోని పికెటింగ్ పెట్టుకుని చేసుకోవాలి కానీ ఎల్లప్పుడూ మనం పోలీస్ బందోబస్తు అంటే వారికి మనకంటే ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే నైట్ ప్రొటెక్షన్ అనేది ఆయన అవుట్ సోర్స్ చేసి హోమ్ గార్డ్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ మీరు సొంతంగా ఆలయానికి తీసుకోవాలి ఒక నిమిషం ఉండండి మీరు ఆగండి మీరు ప్రత్యేకంగా ఆలయానికి సంబంధించి వేరేగా యూ టేక్ యువర్ ఓన్ సెక్యూరిటీ గార్డ్స్ యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ ది పోలీస్ ఓకే వాళ్ళనే హోమ్ గార్డ్స్ ఇవ్వమంటే ఇస్తారు మీకు వారినే పెట్టుకోండి డిపెట్ చేసుకోండి మీరు జీతం ఇవ్వండి దే ఫీల్ హ్యాపీ అంతే కొంతమంది ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు వాళ్ళ మధ్యలో కొంతకాలం పనిచేసిన వాళ్ళు కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి దానిపైన ఏమొచ్చినాయి ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళని కొంచెం అట్లా పెట్టి తక్కువ కాలం సర్వీస్ ఉండే వాళ్ళని రెగ్యులైజ్ చేసినారు అని ఒక మాట వినండి ఇప్పుడు ఏ ఆలయానికైనా మేమేం చెప్తున్నామంటే ఆలయం ఆదాయంలో 30% దాటి ఏ రకంగాను ఖర్చులు దాటకూడదు అనేది చెప్తున్నాము ఈ 30% లోపల ఎవరికైనా మేము ముందు న్యాయం చెయ్యాలి అంటే దానికి ధార్మిక స్టాఫ్కి న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు లేకుంటే దేవునికి ధూపదీప నైవేద్యాలు ఉండవు
తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఏంటంటే వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ దానికి పరిపాలనాపరమైన వాటికి సంబంధించి అయితే మనం ప్రభుత్వ నిర్ణయం కానీ దేవాదాయ శాఖ నిర్ణయం కానీ ఏంటంటే రెగ్యులర్గా మేము ఎవరికి పోస్టింగ్లు ఇచ్చేవు రెగ్యులర్ చేయటంలో ఇవ్వదు లేదు అవుట్ సోర్సింగ్ కానీ ఎన్ఎంఆర్ కానీ డెలివేస్ కానీ వారు పడిన కష్టానికి తగ్గ జీతం ఇస్తున్నామా లేదా ఎందుకంటే మీకు తెలుసు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఒక రోజు పోతే ఎంత వస్తుంది అంత ఇస్తున్నామా మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు గంటకి ఇంత అని చెప్పిన లెక్క కట్టి ఇవ్వడం జరుగుతున్నదా లేదా అంతవరకు మేమైతే న్యాయంగా ఇస్తున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలిస్తాము ఏ రకంగా ఏమైనా తేడా ఉంటే దాన్ని సర్దిది మనం సిసి కెమెరాస్ ఈవెన్ మ్యాక్సిమంగా ఒక్కోసారి నాట్ వర్కింగ్ దానిపైన ఉన్న ఆలయం ఎంత ఉంది మీకు సీసీ కెమెరాకి ఆ రోజు దానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి మీకు సీసీ కెమెరాస్ 14 ఉన్నాయి అవి దానికి మెయింటెనెన్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఉందా సీసీ కెమెరాస్ నేను ఇప్పుడు చూశాను వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నప్పుడు పక్కన స్క్రీన్ మీద కనబడుతున్నాయి అన్ని కనబడుతున్నాయి క్లియర్ గానే కనబడుతున్నాయి కాకపోతే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి అంటే డివిడిలు ఫిక్స్డ్ రికార్డింగ్ కాకుండా ఇరేజబుల్ మెటీరియల్ వాడుతున్నారు మేడం పెన్ డ్రైవ్స్ అట్లా చూపిస్తున్నారు వి విల్ గో ఇంటు ది డీటెయిల్స్ పంపిస్తాం అది ఇరేజబుల్ ఏమైనా ప్రాబ్లం జరిగితే కూడా ఇరేజ్ చేసుకుని మిగిలింది 15 డేస్ వరకు ఉంటుంది తర్వాత ఉండదు అంటే రికార్డబుల్ ఉంటుంది కదా డివిడి దాన్ని సెపరేట్ చేసేస్తారు లేదు దాని వెరైటీ మార్చ్ మనం మార్చ్ మనం మార్చండి వారికి ఏ రకంగా అవసరం అవుతుందో ఆ రకంగా అలాగే విల్ ఇంప్రూవ్ థర్డ్ నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన టిడిపి జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ అయిన వెంకటరమణ రాజు ఎస్ఆర్టీవీకి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ జనచైతన్య యాత్రలు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జనచైతన్య యాత్రల ద్వారా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని తెలియజేశారు ప్రభుత్వం అందించే పింఛన్లు నిత్యావసరాల సక్రమ పంపిణీ గృహాలకు రుణాలు మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించాలన్నారు ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు జనచేతన యాత్రలో టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం గావించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు టీడీపీ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మైనార్టీలు కూడా దృఢమైన పథకం చేసి తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా ఏవైతే కార్యక్రమాల్లో భాగంగా కూడా హిందూ సోదరులందరూ కూడా పండుగ సందర్భాల్లో గాని ముఖ్య కార్యక్రమాలు ఏవైతే కుటుంబాల్లో ఒక ఆనవాయితీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే జరుపుకుంటారో అందులో భాగంగానే ఈరోజు ఉగాది పండుగకు తర్వాత రంజాన్ పండుగకు క్రిస్టియన్ పండుగకు మరి ఇవన్నీ కావచ్చు వీధులు కావచ్చు ఎందుకంటే 100 రూపాయల సభ్యత్వాన్ని తీసుకుంటే మనందరూ కూడా పార్టీలో ఎక్కడ దేశ స్థాయిలో ఏ పార్టీ చేయలేని విధంగా కూడా మన పార్టీ 100 రూపాయల సభ్యత్వంతో మన అందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి మన కష్టార్జితులతో కూడా దాన ధర్మం ఇచ్చే పరిస్థితి మనకు అందుకు కూడా మన పార్టీ కల్పించిందని చెప్పని మనం ఏ ఈ 100 రూపాయలు ఎక్కడ ఏ భోజనానికి ఎంత హోటల్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది ఏ ఆటో ఎక్కితే కూడా 100 రూపాయలు ఖర్చు అవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఎంత లోకేష్ బాబు గారు వీరి అందరి ఆధ్వర్యంలో కూడా జనచైతన్య కార్యక్రమంలో రెండో కార్యక్రమంలో భాగంగా కూడా ఇంతకుముందు కూడా జనచైతన్య కార్యక్రమం పార్టీ ఆదేశాలను కూడా 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఘనత కలిగినటువంటి మరి సీఎం గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఏ కార్యక్రమాలు అయితే ప్రభుత్వ పరంగా కూడా మరి గ్రామ స్థాయి వరకు కూడా అందుకోవడం జరిగిందో గ్రామ స్థాయి వరకు కూడా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనము ఈ రోజు వరకు కూడా విపులంగా కూడా మరి రైతాంగానికి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మరి మైనార్టీలకు కానీ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు కానీ అదేవిధంగా కూడా అన్ని వర్గాలకు కూడా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కింది స్థాయి వరకు కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది రాష్ట్రంలో ఉంది చెప్పని దేశ స్థాయిలో కూడా
చెప్పలేనన్ని కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామ స్థాయికి వెళ్ళాయి, పట్టణ స్థాయిలో కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా మరి పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గౌరవ కుటుంబ సభ్యులు, సంబంధిత జిల్లా అధ్యక్షులు నుండి కూడా గ్రామస్థాయి అధ్యక్షుల వరకు కూడా మనందరూ కూడా మమేకమయ్యి ఈ యొక్క పార్టీ తరఫున మనం ఏం చేశామని చెప్పినది గ్రామాల్లో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉండాలని చెప్పని చెప్పుకున్న దృక్పథంతో ఈరోజు జనతీత అనే కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర పరిధిలో మరి పార్టీ అధ్యక్షులుగా కూడా వారు ఈ కార్యక్రమాలు అన్ని కూడా గ్రామాల్లో తెలియజెప్పాల్సిన అవసరం ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా కూడా మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమాన్ని 1వ తారీఖు నుండి ఈ నెల 1వ తారీఖు నుండి కూడా 30వ తారీఖు వరకు కూడా గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కానీ ఈ కార్యక్రమాన్ని జరపాల్సినటువంటి బాధ్యత అంతా కూడా కార్యకర్తలు కుటుంబ సభ్యులపై ఉన్నది. ఆ జిల్లా ఆధ్వర్యంలో ఉన్నది, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో కానీ, మరి అదేవిధంగా మండల స్థాయిలో మండల అధ్యక్షులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ, సెక్రటరీలు కానీ, సంబంధిత మరి అనుబంధ సంస్థలతో ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు కావచ్చు, అన్ని అనుబంధ సంస్థలు కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా గ్రామాల్లో విపులంగా తెలియజేయాలని చెప్పిన దృక్పథంతో ఈరోజు కార్యక్రమం మొదలవడం కూడా జరిగింది. మొదలు కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు మంగళవారం అని చెప్పని ప్రెస్ మీట్తో మొదలుపెట్టి కుమరం నియోజకవర్గంలో రేపటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు మరి గ్రామాల్లో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పలేని కార్యక్రమాలు, మరి రుణమాఫీ కావచ్చు, పింఛన్లు కావచ్చు, మరి బియ్యం పథకం కావచ్చు, మరి అదేవిధంగా పరిశుభ్రత కావచ్చు, మరి అదేవిధంగా కూడా కొత్త కార్డులు కావచ్చు, కొత్త పింఛన్లు కావచ్చు, మరి రుణ సౌకర్యాలు కావచ్చు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు అందరికీ కూడా ఈ మరి కార్పొరేషన్ ద్వారా రుణాలు కావచ్చు, మరి అదేవిధంగా కూడా వర్గాల వారీగా కూడా మరి కాపు కార్పొరేషను, మైనారిటీ కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, మరి పేరు పేరున కూడా ఈ విధంగా ఏవైతే చెప్పారో ఆ యొక్క అన్ని కులాలు కూడా కులాల ప్రాతిపదికపై కూడా ఏవైతే మరుగున పడ్డ కులాలన్నిటికీ కూడా లబ్ధి పొందాల, ఆ కుటుంబాల్లో పైకి రావాల్సిన అవసరం ఉన్నది, మరి నిరుద్యోగ వృత్తిని కూడా తీర్చల్లా, మరి అన్ని కార్యక్రమాల్లో భాగంగా యువ సోదరులకు అందరికీ కూడా పని కల్పించాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా కూడా ఈరోజు ఏదైతే మాట చెప్పారో మరి కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్లు మంజూరు చేయడం జరిగింది. ప్రధానమైన పరిస్థితుల్లో ఉండే పరిస్థితుల్లో మనకు మన పార్టీ తెలుగుదేశం పార్టీ మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. అది ఆ సభ్యత్వంతో మనం 100 రూపాయలతో సభ్యులు అయ్యి ఆ యొక్క సభ్యత్వ రుసుమంతా కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున కూడా కొన్ని కోట్ల రూపాయలు అక్కడ చేస్తే ఈరోజు మొన్ననే చెప్పారు 2 సంవత్సరాల కాలంలో దాదాపు 20 కోట్ల రూపాయలు మన కార్యకర్తలు ఇన్సూరెన్స్ రూపంలో కూడా యాక్సిడెంటల్ సందర్భంగా కూడా దెబ్బతిన్న కుటుంబాలన్నీ కూడా 1 లక్ష రూపాయలు 5 లక్షల రూపాయలు ఆ యొక్క సభ్యత్వ రుసుము నమోదు, ఎవరైతే సభ్యత్వ రుసుము చేసుకుని సభ్యత్వం నమోదు పొందినటువంటి సభ్యత్వ గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆ కుటుంబంలో ఈరోజు లబ్ధి పొందడంలో జరిగింది ఇన్సూరెన్స్ తరఫున అని చెప్పి మీకు అందరికీ తెలియపరచడం తప్పదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మీరు మొన్ననే చూసారు గ్రామాల్లో కూడా లోకేష్ బాబు గారు మొన్న ఆర్మీ గుండుకు వచ్చారు, మిగతా గ్రామాలకంతా కూడా వెళ్ళారు, ఆ గ్రామాల్లో కూడా గ్రామంలోకి వచ్చి ఎవరైనా చనిపోయిన వారు ఉంటే యాక్సిడెంట్లో కానీ, లేకపోతే వితంతు అయ్యి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే చదువుకునే పిల్లలు ఉంటే కానీ, లేకపోతే గడు నిరుపేదగా మరి జీవనం జరిగించే కార్యక్రమంలో ఇబ్బందిగా ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా మరి ఇక్కడ నుండి కూడా మనం ఆ గ్రామస్థాయి నుండి అయ్యా మాకు మన కార్యకర్త కడు పేదగా ఉన్నాడు, నేను పేదగా ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు అని అంటే ఆ పేరు ఇక్కడ నుండి కూడా మనం అందరూ కూడా మీటింగ్ లో రికమెండ్ చేసి పంపిస్తే ఆ పేరుకి అంతా కూడా ఈరోజు మనం అందుకునే పరిస్థితుల్లో దాదాపు ఈరోజు 5,000 కోట్ల రూపాయలు కార్యకర్తలకు ఈరోజు అందివ్వడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా కూడా మనకు విపులంగా మన మరి 3 రోజులు 100 రూపాయలు చెల్లిస్తానంటే 100 రూపాయల్లో కూడా ఆ 100 రూపాయలు కూడా అదే విధంగా కూడా మరి ఏ విధంగా అయితే బస్ టికెట్ మనకు వస్తుందో ఆ బస్ టికెట్ రూపాయన కూడా ఒక రిసీప్ట్ కూడా అక్కడికి వచ్చే కార్యక్రమాన్ని కూడా మనము మరి అనుసంధానం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడ మరి 100 రూపాయలు చెల్లిస్తానంటే మనకు రసీదు కూడా వస్తుంది. కాబట్టి సభ్యులు అయితే ఎన్నో విధాలుగా కూడా మరి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనం ఇబ్బంది జరగాలని కోరుకోవడం లేదు, ఇబ్బంది జరిగిన పరిస్థితుల్లో మనకు ఒక అండా
అనేది ఇన్సూరెన్స్ రూపేనా కానీ ఆర్థిక రూపేనా కానీ మనకు ఒక అండా అనేది తెలుగుదేశం పార్టీలో దొరుకుతుంది దొరికింది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకొని మీరు అందరూ కూడా 100 రూపాయల సభ్యత్వంతో సభ్యత్వం నమోదు కూడా చేయాలని చెప్పిన పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం కూడా జరుగుతా ఉండదని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మరియు స్థానిక ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పుంగనూరు రావడం జరిగింది. ఆయన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. పుంగనూరు స్థానిక కోనేటి వద్ద వెలసి ఉండే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో బుధవారం 7 గంటలకు స్థానిక కెంపు సీనప్ప కుమారుడు నాగరాజ ఆర్థిక సహాయంతో నాగదేవత ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు షణ్ముఖ దీక్షితులు ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. అలాగే ఈ నెల 15, 16, 17వ తేదీలలో అన్నపూర్ణేశ్వరి ఆలయంలో భిన్నమైన నవగ్రహ ప్రతిష్టాప కార్యక్రమాలు నిర్వహించబడుతుందని తెలియజేశారు. కనుక భక్తాదులందరూ విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈనాటి ముఖ్య అంశాలు. ప్రభుత్వ నిబంధనల్ని అతిక్రమించి అక్రమ వ్యాపారాలకు పాల్పడరాదని పూనూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భానుప్రకాష్ వెల్లడి. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్లు అర్హత కలిగిన వారు ఈ నెల 5వ తేదీలోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ మునిరాజు వెల్లడి. పూనూరు నియోజకవర్గంలో బుధవారం నుంచి టీడీపీ జనచైతన్య యాత్రలు ఘనంగా ప్రారంభిస్తున్నట్లు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పూనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు సింగరేగుంట పంచాయతీలో 7 రోజుల పాటు సేవా కార్యక్రమాలు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.